నెల్లూరు జిల్లా సంగం జర్పీ హైస్కూల్ను కావలి డిప్యూటీ డీఈఓ రఘురామయ్య సందర్శించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. భోజనం నాణ్యతతో ఉండాలని సూచించారు. అనంతరం రికార్డులు పరిశీలించి ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. బడి బయట పిల్లలు లేకుండా ప్రతి పిల్లవాడు బడిలో ఉండే విధంగా గట్టి చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మల్లయ్య, హెడ్ మాస్టర్ బుజ్జయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కావల్ డిప్యూటీ వారిని స్కూల్ విజిట్లో భాగంగా జిల్లా పరిషత్ హై స్కూల్ సంఘం రావడం జరిగింది. ఇక్కడ హెడ్ మాస్టర్ గారు చాలా అన్ని యాక్టివిటీస్ చాలా ప్రాపర్గా కండక్ట్ చేస్తున్నాడు. పిల్లల్ని బాగా మోటివేట్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు 500+ టీచర్స్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా ఉపాధ్యాయులు 25-30 మంది దాకా ఉన్నారు. ఎక్కడ కూడా టీచర్స్ పరంగా ఎక్కడ కూడా తక్కువ లేదు. ఈ సంవత్సరంలో అందరికి కూడా ఇంటర్వ్యూలో బుక్స్ కానీ జీవీకే మెటీరియల్ కానీ గవర్నమెంట్ తరఫున విద్యార్థులు చేరవలసిన ప్రతి మెటీరియల్ అందజేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ డీఓ గారి ఉత్తర్వుల మేరకు ఎక్కడైతే సర్కస్ టీచర్స్ ఉన్నారో ఈడీ దగ్గర వేసేదాన్ని కూడా ప్రతిపాదనలో పంపించడం జరిగింది. 1-2 రోజుల్లో కూడా ఆ ప్రక్రియ కూడా కంప్లీట్ కావడం జరుగుతుందండి. ఎక్కడ కూడా విద్యార్థుల దృష్ట్యా ఎక్కడ కూడా స్లాక్ లెస్ లేకుండా గౌరవ కలెక్టర్ గారు, గౌరవ డీఓ గారు ఉత్తర్వుల మేరకు సక్రమంగా పాఠశాలలు కండక్ట్ చేయడం జరుగుతుందండి. మొత్తము మనకి కావల్ డివిజన్ పరిధిలో 17 మండలాలు ఉన్నాయి. 17 మండలాల్లో విద్యార్థులు ఇంటర్మీడియట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు 100% జీఆర్ కింద తీసుకొని డాస్ ఎన్రోల్మెంట్ రేషియో కింద తీసుకొని అందరూ విద్యార్థుల్ని స్కూల్లో చేర్పించడం జరుగుతుంది. అది కూడా రెగ్యులర్ స్కూల్లో కావచ్చు, ఓపెన్ స్కూల్లో కావచ్చు, ఎక్కడైనా కూడా ఎక్కడ కూడా విద్యార్థి స్కూల్ ఏజ్ చిల్డ్రన్ ఎక్కడ కూడా బయట ఉండడానికి లేకుండా అందరు కూడా స్కూల్లో ఉండేటట్టుగా చేయడం జరుగుతుంది. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.